హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిగ్ సౌండ్ తెలుగు ఛానల్. మీరు కానీ మొదటిసారి నా ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ తర్వాత వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీని ద్వారా డైలీ నేను పెట్టే వీడియోలన్నీ కూడా మీరు పొందవచ్చు. కథ పేరు ఇష్టం లేని న్యాయం. పూర్వం ఒక గ్రామంలో రామయ్య అనే కాపు ఉండేవాడు. ఆయన భార్య గంగమ్మ గయ్యాలి. తమకు భగవంతుడు ఇంత ఇచ్చాడు కదా అని మిడిచిపడేది. ఒకనాడు రామయ్య గంగమ్మ పొరుగురులో బంధువులు ఇంట అక్కర అయితే వెళ్ళి కాలినడకన తిరిగి వస్తున్నారు. మసక చీకటి పడుతున్నది. గ్రామం కూడా అంత దూరంలో ఉన్నది. వారికి దారిలో మామిడి చెట్టు ఒకటి ఎదురయ్యింది. చెట్టు నిండా మామిడి పళ్ళు, కొన్ని పండినవి, కొన్ని ఇంకా పండనివి కనిపించాయి. ఇదిగో కాస్త మామిడి చెట్టు ఎక్కి మంచి పళ్ళుగా చూసి కోసి పెట్టవు, ఈ ఏడు మామిడి పండెట్లా ఉంటుందో రుచే చూడలేదు అన్నది గయ్యాలి గంగమ్మ. పొద్దుపోయింది, కావలిస్తే రేపు బుట్టెడు తెప్పిస్తాలే అన్నాడు రామయ్య. నాకిప్పుడే కావాలి, చెట్టెక్కి రెండు పళ్ళు కోస్తే పోయేదానికి రేపు బుట్టెడు తెస్తా అంట అని సాధించింది గంగమ్మ. గత్యంతరం లేక రామయ్య చెట్టెక్కడానికి వెళ్ళాడు. ఆయన చెట్టు కిందకి వెళ్ళాడో లేదో చెట్టు కొమ్మ మీద నుంచి ఎవరో ఆయనపై పడ్డాడు. రామయ్య కింద పడిపోయాడు, కాలు పట్టుకుపోయింది. అయ్యో అయ్యో, నీకెంత పొగర్రా, కావాలని నా మొగుడి మీద విరుచుకు పడతావంట్రా అని కింద పడిన మనిషిని ఆడిపోయేసాగింది గంగమ్మ. ఆ మనిషి లేచి రామయ్యను లేవదీస్తూ, అమ్మా తల్లి, నేను కాలు జారి పడ్డాను, కావాలని పడలేదు, దేవుడు సాక్షి అంటూ ప్రాధేయపడ్డాడు. కానీ గయ్యాలి గంగమ్మ వినిపించుకోలేదు. గుడ్లెర్ర చేసి చేతులు ఊపుతూ, నిన్ను ఊళ్ళో చెప్పి ఏం చేయిస్తానో చూడు, నీ అబద్ధాలు గంగమ్మ దగ్గరన అంటూ తిట్టసాగింది. భార్యాభర్తలు ఊరు చేరుకున్నాక గంగమ్మ ఊరి న్యాయాధి దగ్గరికి తీసుకువెళ్ళి ఫిర్యాదు చేసింది. ఎందుకు ఊరుకోవే అని మొగుడు అన్నా వినిపించుకోలేదు. ఇదిగో నువ్వెప్పుడు ఇంతే, ఊళ్ళో వాళ్ళంతా నీ మీద పడినా చూస్తూ ఊరుకుంటావు అన్నది గంగమ్మ. న్యాయాధికారి మన్నాడు గంగమ్మను రామయ్యను, రామయ్య మీద పడిన బసవయ్య అనేవాడిని పిలిపించాడు. అందరూ చెప్పినది విన్న మీద న్యాయాధికారి కూడా బసవయ్య బుద్ధిపూర్వకంగా తప్పు చేయలేదని నమ్మాడు. ఈసారి బసవయ్యను క్షమించి పోనివ్వమని గంగమ్మకు హితవు చెప్పాడు. ఇదేనా మీరు చెప్పే న్యాయం? ఈ దుర్మార్గుడు మామిడి చెట్టులో దాక్కుని మా ఆయన చెట్టు కిందికి రావడం చూసి మీద దూకేస్తాడా? మీ వల్ల కాకపోతే చెప్పండి, నేను ఇంకో చోటుకి వెళ్ళి న్యాయం రాబట్టుకుంటాను అన్నది గంగమ్మ. సరే, అయితే నీకు కావలసిన న్యాయం నేనే చేస్తాను. ఆ మామిడి చెట్టు నువ్వే ఎక్కు, బసవయ్య దాని కిందికి రాగానే సూటిగా అతని మీదకు దూకు అన్నాడు న్యాయాధికారి. నేను చెట్టు ఎక్కన, ఆ మనిషి మీద పడబోయి పొరపాటున కింద పడితే, ఒకవేళ మనిషి మీదనే పడితే మాత్రం నాకు దెబ్బ తగలదు అన్నది గంగమ్మ వెలవెలబోతు. ఈ అనుమానాలన్నీ బసవయ్యకైనా ఉండవలసిందే కదా, మరి బసవయ్య మాట నమ్మవేం అన్నాడు న్యాయాధికారి. గంగమ్మ బుద్ధి తెచ్చుకొని తిరిగి చూడకుండా భర్తతో సహా ఇంటికి పోయింది. కథ పేరు పుణ్యము పురుషార్థము. వినోదాల పండగ హోలీ వస్తుందనగానే పిల్లల్లో ఉత్సాహం ఉరకలు వేసింది. రవి మిత్రుడిని అడిగాడు, సూర్యం, హోలీకి రంగులు కొన్నావురా? లేదురా, నువ్వు వచ్చాక కలిసి వెళ్దామని ఆగిపోయాను. పద, ఇద్దరం వెళ్ళి కొనుక్కుందాం అన్నాడు సూర్యం. ఇద్దరు భుజాల మీద చేతులు వేసుకొని కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు. ఉన్నటువంటి రవికి క్రితం సంవత్సరం హోలీ పండుగ నాడు జరిగిన విషయం గుర్తుకొచ్చింది. క్రితంసారి భలే తమాషా జరిగింది కదరా సూర్యం అన్నాడు. సూర్యానికి హోలీ రంగుల కోసం బయలుదేరినప్పుడే ఆ సంగతి గుర్తుకొచ్చింది. ఏం తమాషారా బాబు, రంగులు ఎక్కువైపోయి ఆ రోజు రోజంతా ఒకటే దురదలు, భరించలేక రాత్రంతా తెగ దొర్లాం కదరా, ఎలా మర్చిపోతాం అన్నాడు సూర్యం ఆనాడు జరిగినది తలుచుకుంటూ. రవి, ఈసారి జాగ్రత్తగా ఉండాలి రోయ్, లేకపోతే సరదా కాస్త కొండెక్కుతుంది. అదుగో శంకర్ కూడా రంగుల కోసమే కాబోలు బయలుదేరాడు చూడు అన్నాడు. మరో మిత్రుని చూసి, శంకర్ ఎక్కడికి రా, అలా గోన సంచితో బయలుదేరావు, కొంపదీసి హోలీ రంగులకి కాదు కదా అన్నాడు. మిత్రులిద్దరూ నవ్వినా ఎందుకో కానీ శంకర్ నవ్వలేకపోయాడు. అలా ఉన్నావేమ్రా, ఆరా తీశాడు రవి. హోలీ పేరు వింటేనే నాకు ఏడుపు వస్తుందిరా విషాదవదనంతో అన్నాడు శంకర్. అదేంటిరా, రంగుల పండగ ఎప్పుడో వస్తుందా అని మేమెదురు చూస్తుంటే నువ్వు అలా అంటావేం?
విస్తుపోయాడు సూర్యం. క్రిందటి హోలీ నాడే మా అన్నయ్యకి కళ్ళు పోయాయిరా, శంకర్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అరే ఎలాగా అన్నారు తక్కిన ఇద్దరు. శంకర్ జేబు రుమాలతో కళ్ళు తుడుచుకుంటూ చెప్పాడు, ఆ రోజు అందరిలాగే మేము హోలీ నాడు రకరకాల రంగులు కొనుక్కొని పోటీలు పడి మరీ వసంతాలు చల్లుకున్నాం. కానీ ఆ రంగు మా అన్నయ్య కళ్ళల్లో పడిన మరుక్షణం కివ్వమంటూ పెద్ద పెద్ద కేకలు పెట్టాడు. ఆ రోజు గాఢమైన రంగు కావడానికి హోలీ రంగుల్లో నేనే కొన్ని రసాయనాలు కలిపాను. అందుకే మా అన్నయ్యకి కళ్ళు పోయాయని చెప్పారు డాక్టర్లు. ఏంటో అప్పటిదాకా మా అన్నయ్య క్లాసులోనూ ఆటల్లోనూ ఎప్పుడు ఫస్ట్ వచ్చేవాడు, కానీ ఇప్పుడు విచారంగా తన గది నుంచి ఎప్పుడు బయటికి రానే రాడు. ఒక్కసారి గుండె తరుక్కుపోయేలా ఏడుస్తుంటాడు. ఇది వింటుంటే హోలీ ఆడాలంటేనే నాకు భయం వేస్తుందిరా అన్నాడు సూర్యం వణుకుతూ. అంటే ఇక మనం ఎప్పుడూ హోలీ ఆడనే ఆడకూడదా అన్నాడు రవి. ఆడాలి, కానీ ఈ రంగులతో కాదు, మీరు నాతో వస్తే మీకే అర్థమవుతుంది అన్నాడు శంకర్ అక్కడి నుంచి కదులుతూ. ఎక్కడికి, మాకు చెప్పవా అడిగాడు మిత్రులిద్దరు. మన ఊళ్ళో 3 దేవాలయాలు ఉన్నాయి కదా, దేవుడికి పూజ చేసిన బోలెడు రంగురంగుల పూలను మరునాడు పారేస్తారు కదా, మన స్కూలు పర్యావరణ పరిరక్షణ సమితి సభ్యులం 10 వాళ్ళ దేవాలయాల నుంచి వాటిని సేకరించి రంగుల వారీగా వేరు చేసి వాటితో సహజమైన రంగు నీళ్లు తయారు చేద్దామనుకుంటున్నాం. సూర్యం కంఠంలో ఆనందం. ఈ ఆలోచన బాగుందిరా, పోయిన పూలతో ఊళ్ళో చెత్తని ఎక్కువ చేసే బదులు ఈ రకంగా హోలీ పండుగ చేసుకోవచ్చన్నమాట. రవి హుషారుగా మరో మాట చెప్పాడు, నాకు ఇంకో ఆలోచన వస్తుందిరా, ఇక మీదట అలా సేకరించిన పూలను మన బళ్ళోనే ఓ మూల గొయ్యి తవ్వి అందులో వేసి ఊడుస్తుంటే మన బడి తోటకు మంచి ఎరువుగా పనిచేస్తుంది కదా. ఒకవైపు ఎవరికీ హాని కలగకుండా పండగ చేసుకోవచ్చు, మరోవైపు ఊరు శుభ్రపడుతుంది, ఇంకోవైపు డబ్బు ఖర్చు లేకుండా మన బడి తోటకు ఎరువు దక్కుతుందన్నమాట. మన పెద్దవాళ్ళు చెప్పే పుణ్యము పురుషార్థమే ఇదే కాబోలు అంటూ నవ్వుకున్నారు 3 మిత్రులు. కథ పేరు ధర్మయ్య పరీక్ష. రామాపురం గ్రామంలోని ధర్మయ్య గొప్ప స్థితిమంతుడే కాక పేరుకు తగినట్టు మంచి ధర్మబుద్ధి గలవాడు. ఆయనకు పెళ్ళిడికి వచ్చిన విశ్వం అనే ఒక కొడుకు ఉన్నాడు. విశ్వం రూపవంతుడే కాక మంచి గుణవంతుడు కూడా. అతడికి తగిన రూపవతి గుణవతి అయిన కన్య కోసం ధర్మయ్య వెతకసాగాడు. ధర్మయ్యకు అదే గ్రామంలో వెంకప్ప అని ఒక స్నేహితుడు ఉన్నాడు. వెంకప్ప జరీ చీరలు ఇంట్లో మగ్గాల మీద నేయించి చుట్టుపక్కల గ్రామాలకు తీసుకుపోయి అమ్ముతూ ఉండేవాడు. వాటిని కాస్త కలిగిన గృహస్థులందరూ కొనేవారు. ఆ కారణంగా వెంకప్పకు చాలా గ్రామాల్లోని ఆస్తి పరుల గురించి బాగా తెలుసు. ఒకసారి అతడు ధర్మయ్యతో, నువ్వు విశ్వానికి పిల్లని వెతుకుతున్నావని తెలిసింది, పేరవరంలోని రాజయ్య గారికి కమల అని అందమైన అమ్మాయి ఉన్నది, వీరవరంలోని రామయ్య గారికి సరళ అనే చక్కని కూతురుంది, వీళ్ళిద్దరినీ నువ్వు విశ్వం ఒకసారి వెళ్ళి చూసి ఇద్దరిలో నచ్చిన వారిని ఒక నిన్నుకుంటే సరిపోతుంది. రాజయ్య రామయ్యలిద్దరూ కూడా సంప్రదాయాల్లో ఆస్తిపాస్తుల్లో నీకు సరిదూగలవారు అన్నాడు. ధర్మయ్య వెంకప్ప చెప్పిన విధంగా విశ్వాన్ని వెంట పెట్టుకొని 2 గ్రామాలకు వెళ్ళి కమల సరళను చూసి వచ్చాడు. ఇద్దరు ఒకరిని మించి ఒకరు అందగత్తెలుగా దోచారు. విశ్వం ఆ ఇద్దరిలో ఎవరినో ఒకరిని వధువుగా ఎన్నుకునే భారం తండ్రి మీద ఉంచాడు. ధర్మయ్యకు ఆ ఇద్దరిలో ఎవరిని కోడలుగా తెచ్చుకోవాలన్నది పెద్ద సమస్యగా పరిణమించింది. ఆయన వెంకన్నతో, ఈ కోడల్ని తెచ్చుకోవడం అనేది పెద్ద సమస్యగా తయారైంది వెంకప్ప, కమల సరళ ఇద్దరు మంచి అందగత్తెలే, కానీ అందం శాశ్వతం కాదు కదా, అందుకని వాళ్ళిద్దరి గుణగణాలకు చిన్న పరీక్ష ఒకటి పెట్టి అందులో నెగ్గిన పిల్లను నా కోడలుగా తెచ్చుకోవాలనుకుంటున్నాను, ఇందుకు నీ సాయం కావాలి అన్నాడు. అందుకు వెంకప్ప నవ్వి, నా సాయమా, దానికేం, ధర్మ సూక్ష్మాలెన్నో తెలిసిన వాడివని నీకు మంచి పేరున్నది, నీలాంటి స్నేహితుడికి సాయపడటం కంటే నాకు కావాల్సిందేముంది అన్నాడు. అప్పుడు ధర్మయ్య వెంకప్పకు చేయవలసిందేమిటో వివరించాడు. వెంకప్ప ధర్మయ్య చెప్పిన విధంగా కొన్ని కొత్త నమూనా జరీ చీరలు తీసుకుని మొదట పేరవరం వెళ్ళాడు. కమల
వెంకప్పను చూస్తూనే కొత్త రకం చీరలు ఏమైనా తెచ్చావా అని అడిగింది. వెంకప్ప చీరల మూట విప్పుతూ, కొత్త రకం చీరలు ఏవైనా నేయగానే మొదట చూపేది మీకే కదమ్మా అని చీరలను కమల ముందు ఉంచాడు. కమల కొత్త జరీ చీరలను చూసి చాలా ముచ్చట పడింది. వెంకప్ప వాటిలోంచి ఒక చీర తీసి కమలకిస్తూ, ఇది తీసుకోండి అమ్మాయి గారు, మీకు బాగా నప్పుతుంది, జరీ నేత కూడా దట్టంగా ఉన్నది, కట్టును చూశాక నా ఎన్నికను మీరు తప్పక మెచ్చుకుంటారు అన్నాడు. కమల చీర తీసుకొని, మరి ఈసారి రవిక మొక్కలు తెచ్చినట్లు లేదే, తెచ్చి ఉంటే చీరకు తగిన రవిక కూడా తీసుకునేదాన్ని కదా అన్నది. దానికి వెంకప్ప తలగొక్కొని, అవును మరి, కానీ రవికకు పనికొచ్చే గుడ్డ మగ్గం మీద ఉన్నది, వారం 10 రోజుల్లో తప్పక తెచ్చిస్తాను అని చీర ఖరీదు తీసుకొని వీరవరం వెళ్ళాడు. అక్కడ రామయ్య కూతురు సరళకు కూడా వెంకప్ప తెచ్చిన జరీ చీరలు బాగా నచ్చినాయి. అతడు ఆమెకు ఒక చీర ఇచ్చి, అమ్మాయి గారు, దీనికి తగిన రవిక గుడ్డ వారం రోజుల్లో తెస్తాను, దయచేసి ఈలోగా తొందరపడి ఎవరి దగ్గర కొనకండి, ఈ చీరకు నప్పే రవిక గుడ్డ మగ్గం మీద ఉన్నది అని చెప్పాడు. సరళ సరేనని చీర డబ్బు తెచ్చి ఇచ్చింది. వెంకప్ప స్వగ్రామం చేరాడు. 2 వారాలు ఆగి ధర్మయ్య చెప్పిన మీదట కమల సరళ చీరలకు తగిన రవిక గుడ్డలు తీసుకుని మళ్ళీ బయలుదేరాడు. అతడు కమల వద్దకు వెళ్ళి, అమ్మాయి గారు, మీరు కొన్న చీరకు తగిన రవిక గుడ్డ తెచ్చాను చూడండి అన్నాడు. అయితే కమల అతడితో, అక్కర్లేదులే వెంకప్ప, రవిక గుడ్డ మరొకరి దగ్గర కొన్నాను అన్నది. వెంకప్ప సరేనని బయలుదేరి సరళ ఇంటికి వెళ్ళాడు. సరళ అతన్ని అంత దూరాన చూస్తూనే, రవిక గుడ్డ తెచ్చినట్టున్నావు అవునా అని అడిగింది. అవును తెచ్చాను అమ్మాయి గారు, కాస్త ఆలస్యం అయింది, మీరు మరొక చోట కొనుక్కోలేదు కదా అని అడిగాడు వెంకప్ప. సరళ నవ్వుతూ, ఇంత మతిమరుపు మనిషివేమయ్యా వెంకప్ప, చీరలోనే రవిక గుడ్డ కూడా మడత వేసి ఉన్నది, నువ్వు వెళ్ళాక చీర మడతలన్నీ విప్పుతుంటే రవిక గుడ్డ కింద పడింది, ఇదిగో చూడు అంటూ గదిలోకి పోయి రవిక గుడ్డ తెచ్చి చూపించి, ఆ రోజు నీకు చీర ఖరీదే ఇచ్చాను, ఈ రవిక ముక్క ఖరీదేమిటో చెప్పు ఇస్తాను అన్నది. వెంకప్ప తలగొక్కుంటూ, మర్చిపోయాను అమ్మాయి గారు, పెద్దవాడిని అయిపోయాను కదా అంటూ రవిక గుడ్డ ఖరీదు తీసుకుని తిరుగు ప్రయాణమయ్యాడు. వెంకప్ప గ్రామానికి తిరిగి వస్తూనే ధర్మయ్య దగ్గరకు పోయి జరిగినదంతా చెప్పాడు. అంతా విని ధర్మయ్య తృప్తిగా తలాడించి, నాకు కాబోయే కోడలెవరో తేలిపోయింది వెంకప్ప, మంచి ముహూర్తం చూసుకొని తాంబూలాలు మార్చుకోవడానికి బయలుదేరాలి అన్నాడు. వెంకప్ప, ఇంతకు నువ్వు ఏ అమ్మాయిని కోడలుగా చేసుకోబోతున్నావో నాకు అందుబట్టడం లేదు అన్నాడు. అప్పుడు ధర్మయ్య, నువ్వు మొదట నేను ఇవ్వమన్న చీరలను కమలకు ఒకటి సరళకు ఒకటి ఇచ్చావు కదా అన్నాడు. అవును, నువ్వు ఇవ్వమన్న చీరలనే వాళ్లకు వాటి గురించి కాస్త పొగిడి ఇచ్చి వచ్చాను అన్నాడు వెంకప్ప. ఆ 2 చీరల్లోనూ మనం వాటికి నప్పే రవిక ముక్కలను కూడా ఉంచి మడత వేసిన సంగతి నీకు గుర్తులేదా, ఆ విషయం అప్పుడే మర్చిపోయావా అని అడిగాడు ధర్మయ్య. వెంకప్ప ఒక్క క్షణం ఆశ్చర్యపోయి, ఇప్పుడు తెలిసింది, నీ కాబోయే కోడలు సరళ అన్నమాట అన్నాడు. బాగా గ్రహించావు వెంకప్ప, సరళకున్న నిజాయితీ కమల వద్ద కొరవడింది. కమల చీర మడతల్లో ఉన్న రవిక ముక్కను దాచుకున్నది, అందువల్లనే నువ్వు తిరిగి అమ్మడానికి వెళితే తాను మరొకరి దగ్గర కొన్నానని అబద్ధం చెప్పింది. నిర్భయంగా జీవితంలో ఇటువంటి చిన్న చిన్న విషయాల్లోనే మనుషులు అసలు బుద్ధులు వెల్లడవుతుంటాయి. సరే కానీ కమలకిచ్చిన రవిక గుడ్డ ఖరీదెంతో చెప్పు ఇస్తాను అన్నాడు ధర్మయ్య. వెంకప్ప సంతోషంగా, భలేవాడివి ధర్మయ్య, దాని ఖరీదు నాకు ఇస్తావా, నీ మనసుకు నచ్చిన కోడలు దొరకడానికి ఉడతా భక్తిగా నేనేదో చిన్న సహాయం చేశానన్న తృప్తి నాకు చాలు అన్నాడు. ఆ తర్వాత ధర్మయ్య కొడుకు విశ్వానికి సరళకు వైభవంగా వివాహం జరిగింది. డియర్ లిజనర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ బిగ్ సా.